ఏంటి ఏం పాడదాం అని ఆలోచిస్తున్నా. శివరాత్రి కోసం దేవుడు మీద పాడాలా? ఓకే, దేవుడి మీద పాడాలంటే ఎన్నో వన్ కృష్ణుడి మీద పాడచ్చు, గోకుల కృష్ణ పాడద్దామా? అది ఇంకోటి కూడా ఉంది, అది వేణుమాధవ పాడదాం. స్టార్ట్. వేణుమాధవ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ మూవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో, ఆ శ్వాసలో గాలి గాంధర్వమవుతున్నదో. సో చిత్ర గారి సాంగ్స్ కొంచెం పాడడానికి ఈజీగా ఉంటాయి అనిపిస్తుంది నాకు. అవునా? అంటే పాడు కూడా అనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ అదే బ్యూటీ ఏమో, చాలా కష్టమైన సాంగ్ చాలా సులువుగా ఇలా పాడేస్తారు, అది కూర్చొని నేర్చుకున్నప్పుడు ఎస్పెషలీ వేణుమై వచ్చాను ఈ రోజుకి ఆ పాట ఆ బ్రిలియన్స్ తో పాడడం, తాను పాడే పద్ధతి వల్ల మనకు అలా అనిపిస్తుంది. చాలా ఈజీగా వచ్చే పాట చిత్రమ్మ లైవ్ లో పాడుతుంటే చూసి ఏడవని వాళ్ళు. నేను ఎన్ని షోస్ లో చూసాను అంటే ఆవిడతో ట్రావెల్ చేసే టైంలో సింగర్స్ గా మేము ఏడ్ చేస్తాం, ఒకసారి అయితే ఆవిడ పాడుతూ ఆవిడే ఎమోషనల్ అయిపోయారు. అంటే అంత ఎమోషన్ ఉంటుంది. మ్యూజిక్ లో ఉన్న పవర్ ఏంటో అసలు.